ప్రశాంత్ వర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసి మా ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు. అండ్ వీ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ టు యూ. ఇట్స్ ఆల్ యువర్స్ అండ్ వీ ఆర్ ఆల్ ఆర్ యువర్స్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, టీమ్ మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నావు అని అన్నప్పుడు, ఇట్ వాజంట్ లైక్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ మీ, లైక్ ఇట్ వాజ్ లైక్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే రవితేజ గారు చాలామందికి హెల్ప్ చేశారు ఇండస్ట్రీలో, వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ మాధవ్. అండ్ డెఫినెట్గా నేను సీసీఎల్ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఇన్ టెల్ మీ లైక్ హూ ఇట్ ఈజ్ ఆర్ ఎనీథింగ్, మేము కార్లో ట్రావెల్ చేస్తామంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్, అంటే అది మా అబ్బాయి అండి, ఇలా మూవీ చేస్తున్నాం అంటే అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్, పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా, యా చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు, అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, అప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా, అంటే మేమందరం, అంటే ఎవ్రీబడి వాజ్ సో యునో వీ వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్, అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చంటిగాడు లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టరీ డేట్ అని మూవీ చేస్తున్నాడు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోయిన్సిడెన్స్. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను ఒక సాంగ్ చూశాను ఏదైతే ట్రైలర్లో పాడారో, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో, మాధవ్ ఐ థింక్ అంటే రవితేజ గారు అని చెప్పను కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ దేర్. సో వన్ డే ఐఎమ్ షూర్ దట్ యునో హీల్ రీచ్ వేర్ రవితేజ గారు ఈజ్ టుడే, అండ్ హీల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. అండ్ ఐ వాంట్ విష్ ద ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గౌరీ గారు, ప్రొడ్యూసర్ రవి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, ఎడిటర్ విప్లవ్ గారు, డిఓపి రామరెడ్డి గారు, అండ్ ఎవ్రీవన్ లైక్ కొరియోగ్రాఫర్స్, ఈ సినిమా వర్క్ చేసిన లిరిసిస్ట్ అందరికీ కూడా ఐ వాంట్ విష్ ద ఫిల్మ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ డెఫినెట్గా మాధవ్ అండ్ సిమ్రన్, గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీలని ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ చేశారో, అలాగే ఈ వీళ్ళు కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోల లోటు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన అన్న మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక, మేము సినిమా మంచి సినిమా తీసేసామనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు, అరే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే వాళ్ళకి ఏమాత్రం తెలియలేదా అని చెప్పి, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది
ఇట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ. జై హనుమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్